టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాను మహా మేధావి అనుకుంటూ తరచూ తప్పులో కాలేస్తుంటారు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు అయ్యాయి అమరవీరుల స్థూపం నిర్మాణ కాంట్రాక్ట్ను ఆంధ్రప్రదేశ్ వాసుకి ఇవ్వడంపై రేవంత్ తనదైన శైలిలో కేసీఆర్ను దెప్పి పొడిచారు ఇక్కడే రేవంత్ రెడ్డి సోషల్ మీడియాకు చిక్కారు తెలంగాణలో అర్హులైన కాంట్రాక్టర్లు ఎవరూ లేరా అని నిలదీస్తున్న రేవంత్ రెడ్డి ఒక్కసారి తన అల్లుడెవరో గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదని నెటిజన్లు హితవు చెప్తున్నారు ఏడేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను నాటి యూపీఏ ప్రభుత్వం విడదీసింది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ తెలుగు వాళ్లుగా అందరూ కలిసే ఉన్నారు అయితే రాజకీయంగా కేసీఆర్ ను ఎరుకున పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రాంతీయ విభేదాలను తరచూ తెరపైకి తెస్తుంటారు ఈ నేపథ్యంలో అసలు సీఎం కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా అని తాజాగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డిని అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని టెండర్ లో ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కేపీసీ కంపెనీ దక్కించుకుంది అయితే సదరు కంపెనీకి ఎలాంటి అనుభవం లేదని తప్పుడు సర్టిఫికేట్లతో పనులు అప్పగించారని రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు పిడికెడు ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణని దోచుకుంటున్నారన్న కేసీఆర్ ఈ ప్రాజెక్టును ఏపీ వారికే ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణలో ఎవరు అర్హులు లేరా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం చర్చకు దారితీసింది రేవంత్ రెడ్డి ఏకైక కుమార్తె నైమిషారెడ్డికి ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యువకుడు సత్యారెడ్డితో ఆరేళ్ల క్రితం వివాహం జరిపించారు వ్యాపార రీత్యా రేవంత్ రెడ్డి అల్లుడి కుటుంబం హైదరాబాద్ లోనే ఉంటోంది ఆంధ్ర వాళ్లకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చావని ప్రశ్నిస్తున్న రేవంత్ రెడ్డికి తెలంగాణలో సరైన అల్లుడే దొరకలేదా తాను మాత్రం మంచి అల్లుడిని భీమవరం నుంచి తెచ్చుకున్న విషయాన్ని ఎలా మర్చారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి లేదా ఇతర అంశాల ప్రాతిపదికగా రాజకీయాలు చేసుకుంటే బాగుంటుందని అలా కాకుండా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం సరైంది కాదని రాజకీయ విశ్లేషకులు హితవు చెప్తున్నారు ఆంధ్ర నుంచి మీరు అల్లుడిని తెచ్చుకోవచ్చు గానీ అక్కడి కాంట్రాక్టర్లు తెలంగాణలో పనులు చేస్తే తప్ప అని ప్రశ్నించే వాళ్లకు రేవంత్ ఏం సమాధానం చెప్తారు